హలో అనిలో, మాట్లాడడానికి రెడీయేనా? ఏందిదే, నీకోసం నేను వస్తే అట్ట వెనక్కి చూస్తున్నావో? వెనక నుంచి ఊరు రారులుగానే నువ్వు ముందు నుంచి మాట్లాడు. ఒరే ఒరే ఒరే, అట్ట కోపంగా అరుస్తావేంది? మినిస్ట్రీ పోయిన బాధ ఇంకా తగ్గలేదా ఏందయ్యా? విషయం చెప్పు. చాలామంది 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నాను రా. నా జీవితంలో కొట్లాడటం సరిపోయింది. పెద్ద పెద్దవాళ్ళు కుమ్మతానే ఉన్నారు, పొడస్తూనే ఉన్నారు. అయినా సరే పోరాటం చేస్తూనే ఉన్నా. భయపడేది లేదు, తల వంచేది లేదు. ఓహో, ఇప్పటికీ పెద్దోళ్లపై పోరాటం చేస్తున్నానని చెప్తున్నా? నీ పార్టీలోని ఆనం మేక పార్టీ వాళ్లపై పోరాటం చేస్తున్నానని ఇండైరెక్ట్గా చెప్తున్నావా ఏందే? మా ముఖ్యమంత్రి జగన్ అన్న ఎప్పుడు నాకు విక్రమార్కుడు, సూర్యుడు, నా పాలిట దైవం. ఎప్పటికీ నీకు ఇప్పటికీ జగన్ అంటే అభిమానం చెప్తావేంది? గుమ్మడికాయల దొంగేవుడు అంటే భుజాలు దొనుకున్నట్టు నువ్వు ఇప్పుడు జగన్తో క్లోజ్గా లేవుని ఎవడన్నాడు చెప్పు? నా జీవితంలో కంఠంలో ఊపిరున్నంత వరకు, నా చివర రక్తపు బొట్టు శ్వాస వరకు నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు దైవమే, జగన్మోహన్ రెడ్డి కోసమే బ్రతుకుతా. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఏందనిలో అట్ట జగన్ భజన బలే చేస్తున్నావు? నువ్వు ఎంత భజన చేసినా ఆయన నీకు మళ్ళీ మినిస్టర్ ఇవ్వలేగానే వేరే మొక్కుంటే చెప్పు. ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ అన్న బాగుండాలా, ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని నెల్లూరు నగరంలో కార్యక్రమాలు దాదాపు ఈ జిల్లాలో అతి ఎక్కువ 20 కార్యక్రమాలు పైగా ప్రతి డివిజన్లో కూడా కార్యక్రమం చేసిన కార్పొరేటర్ దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, చిన్న కార్యకర్త దాకా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాదాపు జిల్లాలోనే 200 పైగా రక్తదానం చేయటమే కాకుండా దాదాపు 4,000 నుంచి 5,000 మందికి చీరలు పంపిణీ కానీ, దుప్పట్లు పంపిణీ కానీ, అన్నదానాలు కానీ అన్నీ కూడా చే పాల్గొన్న కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ కూడా అన్న బాగుండాలా, ఆయన నిండు నూరేళ్ళు సంతోషంలో ఇలాగే 10 మందికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు చేయాలని చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. తర్వాత ఈరోజే చూశాను ఒక ఛానల్లో, ఒక లోఫర్ పాపం ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్. నిప్పోసుగాల, వాళ్ళ ఛానల్స్ని లోఫర్ ఛానల్స్ అంటావేంది? మీ ఛానల్స్ని వాళ్ళు అట్ట అంటే మీరు ఎంత బాధపడతారో? అరే నేను ఎన్నోసార్లు చెప్పా, నీకు నచ్చింది రాసుకోరా అబ్బాయిడే, భయపడేవాళ్ళు లేడు. నువ్వు ఆ ఛానల్కి భయపడకపోతే ఈ సమాధానాలు ఎవడు చెప్తున్నావు? నెల నెల చందాలు తీసుకుంటున్నావు కదా, నెల్లూరులో ఒక బ్యూరో. చందాలతో నీ బ్రతికేందో మాకు తెలుసు. నెల నెల ఎవడి దగ్గర చందాలు తీసుకొని వార్తలు రాస్తున్నావు వాళ్ళకి చెప్పుకోపోయి. మీ వాళ్ళు మాత్రం చందాలు తీసుకోవడం లేదా నీలో? నిజం చెప్పు. ఇది పిక్కోమను, ఎవడు భయపడేవాడు లేడు. నిప్పోసుగాల, అట్ట పీకుడు భాష మాట్లాడతామేంది? అంతేలే, మీ సీఎంఏ పీకుడు భాష మాట్లాడుతుంటే మీరు మామూలు భాష ఎందుకు మాట్లాడతారా? నెల్లూరులో దాదాపు 20 కార్యక్రమాల పాటు వాళ్ళు చేస్తే, ఈ జిల్లాలో అత్యధికంగా కార్యక్రమాలు జరిగింది నెల్లూరు నగర నియోజకవర్గంలో అయితే, అత్యధికంగా బ్లడ్ ఇచ్చింది 200 మంది పైగా రక్తదానం చేసింది నెల్లూరు నగరంలో అయితే, నాకేంట్రా ప్రేమ తగ్గేది అన్న మీద? జగన్ మీద నీకు నిజంగా ప్రేమ తగ్గన లెక్కే అయితే ఆయన బర్త్డే రోజును ఫారిన్ ట్రిప్ ఎందుకు పెట్టుకున్నావమ్మా? అనేకసార్లు చెప్పా, నువ్వు ఎంత రాస్తే అంత మంచిదిరా. నువ్వు ఏబిఎన్ ఛానల్ అనేవాడు నన్ను రౌడి, నన్ను గుండా, నన్ను ఏమన్నా రాయని, నువ్వు ఎంత రాస్తే నాకు ఆ భగవంతుని ఆశీస్సులు అంత ఎక్కువరా. అంతేలే నీలో, నిండా మునిగి నోటికి చలి ఎందుకుంటుందే? అట్టే జనాలు ఏమనుకుంటే మనకేమనుకునే వాళ్ళకి ఎంత రాస్తే అంత పండగగా ఉంటుందిలే. ఇంకోటెవడు ఈరోజు పేపర్లో రాశాడు, ఒక బ్యూరో వాడు, ఆదివారం బొమ్మిడాలు చేపలు తెచ్చిస్తుంటే రాసి ఒక లోఫరు, ఆదివారం బొమ్మిడాలు చేపలు వచ్చేసి ఒక ప్యాకేజ్ వస్తే రాసేస్తావు. ఓహో, ఫుడ్ కాసిపడి నీ పైన వార్తలు రాస్తున్నారని చెప్తున్నా. విలేకరులను కూడా మీ స్థాయిలో లంచాలు తీసుకోవాలని చెప్తున్నావా కామెడీగా? అంటే అభివృద్ధి కుంటు పడుతుందా? నీ హయాంలో నెల్లూరులో సరిగ్గా రోడ్లు కూడా లేవు కదా నీలో, దీన్ని అభివృద్ధి కుంటుపడ్డం అనక ఏమనాలి?
అరే ఫ్లైఓవర్ తెచ్చింది ఈ ప్రభుత్వంలో, బ్యారేజ్ కట్టింది ఈ ప్రభుత్వంలో. బ్యారేజ్ పనులన్నీ టీడీపీ హయాంలో చేస్తే నువ్వేంది, అది కూడా మీ ఖాతాలో వేసుకుంటావో? దమ్ము ఉంటే నువ్వు నిజంగా సిగ్గు శరం ఒక అమ్మకి ఒక అబ్బాయికి పుట్టుంటారా? గత 5 సంవత్సరాలలో నెల్లూరు నగర నియోజకవర్గానికి ఎంత నిధులు వచ్చినాయి? నేను ఈ 3.5 సంవత్సరంలో ఎంత నిధులు తీసుకొచ్చాను, ఎంత పనులు చేస్తున్నా కావాలంటే డిబేట్కి వచ్చే దమ్ము ధైర్యం ఉందా? రా, నిజంగా ఆ పేపర్లో అభివృద్ధి కుంటిపడుతుంది అని రాసిన వాడు నిజంగా ఒక అమ్మకి ఒక అబ్బాయికి పుట్టుంటే రండి రా లోఫర్న వెళ్ళారా. ఇదిగో అనిలో, మంత్రిగా చేసి నువ్వు ఈ భాష మాట్లాడొచ్చా? వీధిరేవుడి భాష నువ్వు మాట్లాడితే ఎట్టా? లోఫర్న వెళ్ళారా, నెల సందాలు తీసుకున్న ఎదవలు టాయిలెట్ పేపర్ లాంటి మీ పేపర్లు రాస్తే ఉనికిపోతానా? నేను ఇందాకే చెప్పే కదా నీలో, నిండా మునిగినోడికి సెల్ ఉండదనే. నువ్వు వణుకుతావని నేను కూడా అనుకోవడం లేదులే. పాప ఉస్కో డిస్కో అనేవాడు ఒక చేత రాయించుకోవాలనుకున్నారు, వాడికి కాలిరిగిపోయింది. ఆ భగవంతుడు నా సహారంగా 1 రూపాయలో కాలిరిగొట్టి మూలబడేసాడు. పోసుగాల, నీ ప్రత్యర్థి కోటమరెడ్డి కాళ్ళు విరిగి బాధపడుతుంటే నువ్వు ఇట్ట ఎటకారం చేస్తున్నా? ఎవరిది వాడు కడుక్కోమనరా నాయన, నిండుగా పనుంది. ఎవరిది వాడు కడుక్కోండ్రా నాయన, జనాలు ప్రజల పనులు చెప్పండి, చేస్తాం అంతే తప్ప పక్క నోటిది కడగాలని ప్రయత్నం చేయొద్దురా, సంకన ఆగిపోతారు. ప్రతి ఒక్కరిది వాడు కడుక్కోండి, పక్కన వాళ్ళని కడగాలని చూడొద్దు, వాసన వస్తుంది. తస్సది అనిలో, నీ భాష పల్లెటూళ్ళోళ్ళు కూడా మాట్లాడుకోరు స్వామి, చెప్పిన దొరకు జాలుగానే ఇంకెళ్ళు.